अंदर की दयचे इंजनीर संजीवनी पशु सेवा केंद्र प्रारंभोत्सव मुख्य उद्देश्य नगर में नगर में इंत मु राष्ट्र प्रभुत्वं चेत 1962 टोल फ्री कॉल दानिकि चेस्ते राष्ट्र प्रभुत्व अधिकारुलु एवरु पट्टिंचुकोवडं लेदु अंदर भागने यादव सोदर गौरवनीय केन्द्र मंत्री गारी पदे पदे विज्ञप्त कारण सिटी यादव सोदर को अदे विधा पाड़ी परश्रम रैतुक गोशाल मेनेजेसेदरूम जर वार द्वारा पशु संपद को मेल जर उद्देश्य तो
BFIL संजीवनी पशु सेवा केंद्रानी एर्पाटु चेयडं जरिगिंदि गत आरु नेलल नुंडे ई ओक्क सेवा केंद्रं पनिचेस्तुन्नदि कानी पूर्ति स्थायिलो प्रजलंदरिकी तेलियकपोवडं मूलान दीनि अंदरू कूडा पूर्तिगा विनियोगिंचुकोलेकपोतुन्नारु అసలు ఏంటిది ఇది బిఎఫ్ఐఎల్ అంటే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశంలో ఉన్న కార్పొరేట్ సంస్థలకు కేవలం వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదించడమే కాదు మీ లాభాలలో మీ సేవలలో కొంత భాగం సేవకు సమాజ సేవకు ఉపయోగించాలని చెప్పినప్పుడు అనేక కార్పొరేట్ సంస్థలు వివిధ విభాగాలను ఎన్నుకున్నాయి అందులో భాగంగానే ఇండస్ ఇండ్ బ్యాంక్ యొక్క వింగ్ అయినటువంటి ఈ బిఎఫ్ఐఎల్ సంజీవిని పశు సేవా కేంద్రాన్ని ద్వారా పశువులకు సేవ చేయాలన్న ఈ రంగాన్ని ఎంచుకొని దీని ద్వారా పశు సేవ చేస్తుంది కాబట్టి మన కేంద్ర మంత్రివర్యులు నగరంలో ఉన్న మొట్టమొదటిగా నగరంలో ఉన్న పశు సంపదకంతా మన యొక్క గడప వద్దకు వచ్చి మందులు ఫ్రీగా ఇవ్వడము సేవ ఫ్రీగా చేయడము ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి యాదవ సోదరులందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని మనవి దీని మొత్తంలో కూడా ఈ సేవలు కొనసాగిస్తూ ఉన్నది అయితే మొట్టమొదటిగా ఇప్పుడు మనము ముందు మన హైదరాబాద్ సికింద్రాబాద్లో ఎవరెవరికైతే పశువులు కేంద్ర మంత్రివర్యులు స్థానిక పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రరెడ్డి గారు కార్పొరేటర్ రుమ రమేష్ యాదవ్ గారు అమృత యాదవ్ గారు వేదిక మీద ఉన్నటువంటి ఇతర పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి రైతులు యాదవ సంఘం నాయకులు విచ్చేసినటువంటి కార్యకర్తలు కార్పొరేటర్లు హైదరాబాద్ నగరంలో పాడి పరిశ్రమ మీద పశు సంపదన ఒక జీవన ఆధారంగా చేసుకొని జీవిస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా యాదవ సమాజం పాండు యాదవ్ గారు చెప్పినట్టుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు ఏది తలపెట్టినా ఈ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసమో పేదల హితం కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం మన ప్రత్యర్థులు పొద్దులేస్తే కాకిగోళ్ళ మాదిరిగా కార్పొరేట్ సంస్థలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పి ఒక విష ప్రచారం జరుపుతూ ఉన్నారో దానికి భిన్నంగా మోదీ గారి ప్రభుత్వం ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు దళితులు వారి యొక్క సంక్షేమం కోసము సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో పనిచేస్తున్నప్పుడు కులము మతము ప్రాంతంతో నిమిత్తం లేకుండా ఇవాళ 81 కోట్ల మందికి 2 సంవత్సరాలుగా వారికి ఇవాళ 5 కిలోల బియ్యాన్ని పంపిణీ చేసి ఎవరు ఈ దేశంలో ఆకలితో అలపడించకూడదు వసతులు ఉండకూడదు అని చెప్పి ఒక బృహత్తరమైనటువంటి ప్రపంచంలోని అతిపెద్ద ఆహార భద్రత పథకాన్ని ప్రవేశపెట్టి పేదవాళ్ళను ఆదుకుంటూ ఉంటే రైతులకు ఇవాళ పెట్టుబడి సహాయం కింద 6,000 రూపాయలు సంవత్సరానికి నేరుగా ఆ బ్యాంకు ఖాతాలోకి పేదల రైతుల ఖాతాలకు జమ చేస్తూ ఉంటే వీధి వ్యాపారులు ఎవరైతే ఇవాళ పట్టణాల్లో వీధి వ్యాపారం చేసుకునే స్ట్రీట్ వెండర్స్ ఉంటున్నారో వాళ్ళకు కూడా ప్రధానమంత్రి స్వనిధి కింద 10,000, 20,000, 50,000 వారికి ఆర్థిక సహాయం నుంచి ఆదుకుంటూ ఏ రకంగా ఇవాళ పేదల కోసం మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తున్నదో అందులోని భాగంగానే ఇవాళ పశువులకు సైతం కూడా సరైనటువంటి ఆహారము వైద్యం నోచుకోకుండా ఏ రకంగా ఇవాళ మనం చూస్తూ ఉంటాం గోశాలలో
బకచిక్కి ఇవాల కసాయివాడ సొమ్ము చేసుకునే దానికి స్థానిక ప్రభుత్వాలు విస్మరించడం వల్ల ఇవాల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మరి విధిగా కొద్ది డబ్బు పేదల సంక్షేమం కోసం ఇవాల పేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో వారికి అమ్మాయిల కోసం ప్రత్యేకంగా టాయిలెట్స్ మరుగుదొడ్లు బెంచీలు కుర్చీలు ఈ రకంగా సిఎస్ఆర్ కింద ప్రభుత్వం నిర్దేశిస్తే ఇవాల ఇండస్ బ్యాంక్ ముందుకొచ్చి బిఎఫ్ఐల్ ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా భారత్ సంజీవని ఇవాల కిషన్ రెడ్డి గారు పట్టణ ప్రాంతం సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు కాబట్టి ఈ హైదరాబాద్లో ఈ పాడి పరిశ్రమను ఆధారంగా జీవించే అనేక మంది కొన్ని వందల వేల కుటుంబాలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో వారు గమనించారు. వారు చొరవ తీసుకొని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు కాదు సేవా భావన మోదీ గారు పదే పదే ఇవాళ ప్రజాప్రతినిధులను కేవలం రాజకీయాలు ఎన్నికలకు పరిమితం చేసి రాజకీయాల అనంతరం వివిధ సేవా కార్యక్రమాలు నిమగ్నం కావాలని చెప్పి పిలుపునివ్వడము ఇవాళ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏ రకంగా స్వచ్ఛ భారత్ నుంచి మొదలుకుంటే ఏ రకమైనటువంటి సేవా కార్యక్రమం కరోనా కష్టకాలంలో కూడా మీరు చూశారు కిషన్ రెడ్డి గారు మరి ఆ రోజు కరోనా సంక్రమితమైన రోగులకు సేవలు అందించడానికి కార్యకర్తలు ఏ రకంగా నడుం బిగించారు ఏ రకంగా వారికి కావాల్సినటువంటి రెమ్డిసివిర్ ఇంజెక్షన్స్ మొదలుకుంటే బెడ్డు బ్లడ్డు పొందుపరిచి ఇది కేవలం ఓట్ల కోసమో రాజకీయం కోసం కాదు ఒక మానవత హృదయంతో ఈ రకంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా వాళ్ళ మోదీ గారి యొక్క నిర్దేశ అనుసారం హైదరాబాద్లో కూడా పాడి పరిశ్రమ చాలా కుటుంబాలు ఇవాళ అనాదిగా వస్తున్నారు. ఈ యొక్క ముఖ్యంగా పెద్ద ఎత్తున యాదవులు ఈ పరిశ్రమలో ఉండడము ప్రతి ఇంట్లో కూడా యాదవులు ఒక నాలుగో పదో గేదెలను పెంచి పోషిస్తూ ఆ రకంగా జీవన ఉపాధి కోసం వారు కష్టపడుతూ ఉంటే అనేకమైనటువంటి ఇబ్బందులు ఒకవైపు స్థానికంగా ఉండేటువంటి మున్సిపల్ కార్పొరేషను రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనాలోచిత చర్యలు విధానాల వల్ల ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారో ఇవాళ ఈ యొక్క మరి పాడి గేదెలను పెంచేటువంటి యాదవులు కానీ లేదా ఇతరత్ర వర్గాలు కానీ అందుకనే ఇవాళ అటువంటి గేదెలకు ఏదైనా వ్యాధి సోకితే పట్టించుకుని నాగం లేదు. వెటర్నీ హాస్పిటల్స్ చాలా అడ్డుగా ఇవాళ హైదరాబాద్లో మరి ఇంతకుముందు పాండు గారు చెప్పినట్టుగా కనీసం స్పందన లేదు వారు దరిదాపులో వచ్చేది అంటే మానవత హృదయం లేకుండా ఏ రకంగా పశువులు ఇవాళ ఆ వ్యాధి సోకి ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి ఇవాళ మరి బిఎఫ్ఐఎల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ కింద భారత్ సంజీవని పేరు మీద ఒక మొబైల్ క్లినిక్ మరి ఆ రకంగా ఎక్కడ అవసరమైతే అక్కడికే మరి సేవలు అందించే విధంగా తమ వైద్య బృందము కావలసిన మందులు ఇతరత్ర సదుపాయం కల్పించి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని హైదరాబాద్ నిర్వహిస్తున్నందుకు నేను ప్రత్యేకంగా ఇండస్ బ్యాంకును పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి అభినందిస్తూ నిజంగా ఇవాళ సమస్యలు హైదరాబాద్లో ఉండేటువంటి ఈ గేదెలు పెంచే వాళ్ళ మీద మున్సిపల్ కార్పొరేషన్ కమర్షియల్ మరి ఇవాళ ప్రాపర్టీ ట్యాక్స్ కమర్షియల్గా ఎలక్ట్రిసిటీ కమర్షియల్గా వాటర్ బిల్లు ఈ ప్రభుత్వం ఏదో పెద్దగా చెప్పుకొని ఇవాళ ఏ రకంగా ఎన్నికల సమయంలో అన్ని ఉచితంగా మీకు సేవలు అందిస్తామని మీకు 100 లోపు యూనిట్ ఉన్న వాళ్ళకి ఉచితంగా మరి కరెంటు మాఫీ అని చెప్పి ఏ రకంగా ఆ రోజు హైదరాబాద్ ఉన్నటువంటి రజకులకు నాయి బ్రాహ్మణులకు లేదా ఈ యొక్క మరి గేదెలను నమ్ముకొని ఇవాళ జీవిస్తున్నటువంటి యాదవులను ఏ రకంగా మోసం చేశారో ఇప్పటిమైనా మనం అప్రమత్తంగా ఉండి కనువిప్పు కావాలా. ఇది ఒక సేవా భవన్తో ఈ కార్యక్రమం చేపట్టిన దానికి మరి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి పార్టీలకు రాజకీయాలకు అతీతంగా మరి ఒక మానవత హృదయంతో కార్యకర్తలు కూడా ఎక్కడ ఏ బస్తీలో ఏ వాడలో పశువులకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నట్టయితే వెంటనే మరి కిషన్ రెడ్డి గారు పొందుపరిచినటువంటి ఆ యొక్క కాల్ సెంటర్ కానీ కేంద్రం కానీ వారు సంప్రదిస్తే తప్పకుండా వారు సేవలు ఇస్తారు. ఆ రకంగా ఇవాళ మోదీ గారు ఏదైతే ఆశిస్తున్నారో సమాజంలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు అన్ని వర్గాలకు
समुचित यानी समकूर्चाल वारी संक्षेम पथक फलगा तो इवा वार पेदल सेवल पीपनी कार्यक्रम लाछन प्रारंभि आर मसाल पार्ट के मरी कार्यक्रम कोई इंका मैं पद मरी व्यापार मीद आधार पर जीवन वर्ग को मरी चेरवाना की कार्यक्रम से अभिनंदू इंत पवित्र कार्यक्रम में पागने अवकाश मैं निर्वाहक धन्यवाद व्यक्त सी।